హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాలెక్ వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు విద్యార్థి ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్ లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ ని బై చేసుకోవచ్చు మీరు గ్రూప్ టూ కంటెంట్ పై క్లిక్ చేసినట్లయితే సిలబస్ కంటెంట్ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మీరు కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే కోర్స్ ని బై చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గొల్లపూడి విజయవాడ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి వేటి కొరకు అంటే అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనేసి ఇచ్చారండి ఫ్రెండ్స్గా స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే స్టాఫ్ నర్స్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది అనమాట ఇక మొత్తం వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం నాలుగు జోన్లలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి నాలుగు జోన్లలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు జోన్ వన్లో ఎనభై ఆరు జోన్ టూలో రెండు వందల ఇరవై జోన్ త్రీలో ముప్పై నాలుగు జోన్ ఫోర్లో తొంభై నాలుగు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి టోటల్గా నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు క్వాలిఫికేషన్ చూసుకుంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్స్ కానీ లేదంటే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నోటిఫికేషన్కి క్రింద వైపు అయితే ఉంటుందన్నమాట చూడండి ఇది అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకునేసి నీట్గా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా జతపరిచి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన చివరి తేదీ చూసుకుంటే ఇక్కడ అక్టోబర్ ఐదవ తారీఖు ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై ఒకటవ నుంచి అక్టోబర్ ఐదవ తారీఖులోపు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఇంకా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది ఫీజు చూసుకుంటే ఓసీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే మూడు వందల రూపాయలు ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుందన్నమాట డీడీ రూపంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మెరిట్ మరియు ఎక్స్పీరియన్స్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే నూరు మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిందనుకోండి అన్ని సంవత్సరాలకు సంబంధించి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి దానికి సంబంధించి డెబ్బై ఐదు శాతం మార్కులైతే ఇవ్వడం జరిగింది అలాగే మీరు మీరు చేసినటువంటి కోర్స్ని ఏ సంవత్సరంలో పూర్తి చేస్తారో అప్పటి నుంచి మ్యాక్సిమం పది మార్కుల వరకు వెయిటేజ్ రూపంలో అయితే ఇస్తారనమాట సంవత్సరానికి ఒక మార్కు చొప్పున అంటే పది సంవత్సరాలకి పది మార్కులు ఇస్తారు అంతకన్నా ఎక్కువ ఉన్నా కానీ పది మార్కులు ఇస్తారు అంతకంటే తక్కువ ఎగ్జాంపుల్ ఏడు సంవత్సరాల క్రితమే మీ కోర్స్ కంప్లీట్ అయిందనుకోండి ఏడు మార్కులు అయితే ఇస్తారు ఈ విధంగా అనమాట ఇక ఎక్స్పీరియన్స్ సంబంధించి పదహైదు శాతం మార్కులైతే వేటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మీ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఇచ్చారనమాట ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది సెలక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి